జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో అంగన్వాడీ టీచర్ కే రేణుక ఆధ్వర్యంలో పిల్లలకు పెరుగుదల గురించి పర్యవేక్షణలో భాగంగా తల్లులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కమిషనర్ సమయ్య, తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు కుతాడి రాజయ్య, జగన్, వెంకటేష్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ పని వల్ల ఉదయాన్నే షాప్లో పోతుంది. ఏదో మీ పని మీద పొద్దున్నే పోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇదే టైంలో మన పుట్టిన బాబు కూడా ఆరోగ్యంగా ఉన్నాడా, ఆ ఐటీ ప్రకారం ఉంటున్నాడా, ఆ వేడి ఇట్లా ప్రభుత్వం కూడా ఎంతో సంతోషపడి కార్యక్రమం ఇప్పటికే తెలుసు. మరి కాలంగానే కంటే ప్రభుత్వం ఏ స్కీమ్స్ ఇస్తారో మీకు అందరికీ తెలుసు. మరి కార్యక్రమాన్ని మీ ఇంటికి పెట్టే మీరు తండ్రితో లేకపోతే భర్తతో తమ్ముడితో మీరు ఇస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆలోచనతో నాడు ప్రభుత్వం మంచి కార్యక్రమం ఇస్తామని కాబట్టి మీరందరూ కూడా ఆ పాప బాగుండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మన అందరం చేసినంటే పిల్లలు కూడా కాబట్టి ఆ పాప మంచి ఇప్పుడు హాస్పిటల్కి తెలుసు. లక్షలాది రూపాయలు నుంచి అప్పుడు ఓసారి సేఫ్ అయితే ఓసారి మరి మన చేతులు ఉన్నప్పుడే మన పాప ఆరోగ్యంగా లేదా మరి ఏజ్ ప్రకారం పెరుగుతున్నా లేదా ఏజ్ ప్రకారం దొడ్డ అవుతున్నా లేదా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. మనకు తెలిసిన చిన్న ఏంటంటే పాప పెడుతుంటే అర్జెంట్ అది దిగాలి కూడా ఓ చాక్లెట్ స్వీట్ అంటే ఆ బాబుని ఏడ్చడానికి తగ్గిస్తాను తప్ప ఆరోగ్యంగా ఆకలి తినకూడదు. మనం కూడా అన్నం తినే ముందు ఛాయ్ తాగితే అన్న ఆకలితుంది, అది ఛాయ్ తాగడానికి మళ్ళీ ఆకలి తినకపోతాం అన్నం తినలేదు. ఇది కూడా పిల్లలకు కూడా అదే కాబట్టి మరి ప్రభుత్వం ఇంతమంది అధికారులు మరి మీ అందరూ కూడా రావడం జరిగింది కార్యక్రమాన్ని. మరి ప్రభుత్వం ఏంటంటే సూచనలు ఇచ్చింది అంత పెద్ద ఏదో కాదు, ఏదో చదువుకున్నది ఏదో టెక్నికల్ కాదు, మీ చేతుల మీ ఇంట్లో దొరికే వసతులు నేర్చుకున్నాయి కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలను భవిష్యత్తు వరకు మీరు ఆరోగ్యం ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడే ఆరోగ్యంగా లేకపోతే చదువుకోవచ్చు ఎందుకోవచ్చు ఏదైనా గోల్ ఉండలేదు. అబ్బాయి వీకుంటే మనం తెలిసి హాస్పిటల్ ఎంత బాధ ఉంటాయి. కానీ మరి ఇంత మంచి కార్యక్రమం పెట్టిన మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన మా అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ మాకు అనుకోకుండా ఈరోజు